ప్రభుత్వం ఆదేశాలతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రామ పంచాయతీ సరాదులైన ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు గత 3 రోజుల నుండి విశాఖ జిల్లా అనంతగిరి ఎంపీడీఓ వి నాగేష్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నాయి. ఈ శిక్షణ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్ ఆఫ్ ట్రైనర్గా ఆర్డీబి మహేశ్వరరావు నూతన పంచాయతీ కార్యవర్గ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. హృదయంలో దివ్య జ్యోతి ఉన్నది, అది నన్ను ఆకర్షిస్తుంది అనే భావంతో మీ మనసుని హృదయం మీద ఫోకస్ చేయండి. గ్రామ పంచాయతీలో కొన్ని వ్యాపారాలకు లైసెన్స్లు వచ్చింది. ఎటువంటి వ్యాపారాలకి? సాధారణ వ్యాపారాలు అంటే ఒక చిన్న బట్టి షాప్ పెట్టుకుంటే సంవత్సరానికి ఇంత చొప్పున లైసెన్స్ మనం కలెక్ట్ చేసే అధికారం గ్రామ పంచాయతీకి ఉంది. తద్వారా ఏమవుతుందంటే ఆ వచ్చే నిధులు మన సాధారణ నిధులు వేసుకుని మన గ్రామ పంచాయతీ యొక్క అవసరం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక వార్డు మెంబర్గా మీరు ఏం చేయాలంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న షాప్స్ అన్నింటికీ లైసెన్స్ ఫీజులు వసూలు చేసేటట్టు మీ కార్యదర్శి వారికి మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రామ పంచాయతీ యొక్క సొంత వనరులు అంటే సొంత ఆదాయం మనకు పెరిగి ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వస్తే త్రాగునీరు సరఫరా కానీ లేదంటే పారిశుద్ధ్యంలో మనం జీతాలు తీసుకోవాలన్నా సరే లేదంటే చెత్తకుండీలు ఏర్పాటు చేసుకోవాలనుకున్న నిధి నుంచి మనం వాడుకునే అవకాశం ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది. ఓకే, తర్వాత బస్ స్టాండ్, ఫెరీలు, కోల్ ఫారం, సెంటవర్స్, నెక్స్ట్ వీటన్నింటికీ గ్రామ పంచాయతీ అనేది లైసెన్స్ ఫీజులు వసూలు చేయొచ్చు. అలాగే నెక్స్ట్ అండి, నెక్స్ట్ అంటే కొన్ని ప్రమాదకరమైన కర్మాగారాలు ఉంటాయండి. బాణసంచ తయారు చేసే కర్మాగారం కానీ లేదంటే ఇక్కడ మనకి మద్దగొడలో ఎడ్వెంచర్ పార్క్ అనేసి ఉంటుంది. అదేంటంటే ప్రమాదకరం, అటువంటి వాటికి గ్రామ పంచాయతీ డైరెక్ట్గా అనుమతి ఇవ్వడానికి లేదు. అది ఏం చేయాలంటే గ్రామ పంచాయతీ కాన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రాస్తూ ఉండాలి. అగ్ని మాపక సిబ్బందికి కానీ లేదంటే బాణసంచ అంటే దానికి సంబంధించిన సిబ్బందికి కానీ రాసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇది ఒకటి, ఇది మెయిన్ అండి. యాక్చువల్లీ లేఅవుట్లు ఉన్నాయి కానీ లేఅవుట్లు మనకి ఇక్కడ ఎస్పెషలీ ఏజెన్సీ ఇదే కాబట్టి మనకి లేఅవుట్స్ లేవు. గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించే భవనములకు కంపల్సరీ గ్రామ పంచాయతీ అనుమతి అవసరమా అంటే క్వశ్చన్ మార్క్ వేసేది, అవసరమా లేదా తప్ప. ఈఓపిఆర్ అండ్ ఆఫ్ అనంతగిరి పంచాయతీల విస్తరణాధికారి నూతనంగా ఎన్నిక కాబడిన ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు ఈ మండలంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు 4/10/2021 మరియు 5/10/2021లో ఒక బ్యాచి, అలాగే 6/10/2021, 7/10/2021 ఒక బ్యాచి ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే 4వ తేదీని చేయడం జరిగింది, 5వ తేదీన కూడా కొనసాగుతుంది. ఇందులో భాగంగా వార్డు మెంబర్స్ అందరికీ కూడా శిక్షణా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో వార్డు మెంబర్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి పంచాయతీలో కూడా వార్డు మెంబర్స్ వాళ్ళ విధి నిర్వహణ ఏమిటి, వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళు తమ విధి అంటే వార్డు మెంబర్కి ఎన్నిక కాబడినందుకు అది ప్రజలకు ఎటువంటి సేవ చేయాలి, ప్రజల్లో వాళ్ళు ఏ విధంగా మమేకమై ప్రజల తాలూకా అవసరాలను గుర్తించాలి, తర్వాత గ్రామ పంచాయతీలో వాళ్ళు తప్పనిసరి నిర్వహించవలసిన కార్యక్రమాలు ఏమిటి, అవన్నీ కూడా కూలంకషంగా చర్చించి అందరికీ చెప్పడం కోసం ప్రతి ఒక్క వార్డు మెంబర్కి 2-5 రోజుల చొప్పున శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే
పంచాయతీకి సమకూర్చవలసిన నిధులు అవి ఎలా వస్తాయి, ఆ నిధుల్ని ఏ విధంగా సమకూర్చుకోవాలి, అలాగే పంచాయతీ నుంచి ఖర్చులు ఏ విధంగా ఖర్చులు పెట్టాలి, ఏ ఏ ఖర్చులు పెట్టవచ్చు, ఈ వివరాలన్నీ కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చాలామంది మాకు 116 మంది ఒక్కొక్క బ్యాచ్కి ప్రారంభించాము. 4వ తేదీ 116 అలాగే 6వ తేదీ 116 మంది వస్తున్నారు. ఈ రెండుకి ఒక్కొక్క ఈ 116 మంది కూడా రెండు సెంటర్లు మేము ఏర్పాటు చేసుకున్నాం. ఒకటి మండల పరిషత్ కార్యాలయము, ఇంకొకటి మన ఎంజీఎన్ఆర్జెస్ కార్యాలయం. ఈ రెండు భవనాల్లో రెండు బ్యాచ్లుగా ఒకే రోజుది రెండు బ్యాచ్లుగా విడదీసి అక్కడ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మేము ఎంఓటీగా సామర్లకోట వెళ్ళి ట్రైనింగ్ శిక్షణ పొంది వచ్చి ఉన్నాము. ఆ శిక్షణ పొందిన శిక్షణ అంతటిని కూడా వారికి నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది, అలాగే ప్రభుత్వం ప్రింట్ చేసి ఇవ్వబడిన పుస్తకాలు ఇవ్వడం జరిగింది, అలాగే వారికి నోట్బుక్స్, నెక్స్ట్ పెన్ను, నోట్బుక్, పెన్ తర్వాత మాస్కులు అని